హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక పెద్దయన తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆయనని ఒక నెల రెండు నెలల క్రితం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం రోడ్డు పాంటి. ఆయనకి ఎవరు లేక ఆయన తిండి బట్టలు ఏమనుకోక మేము ఒక 3-4 times ఫుడ్ కూడా ఇస్తున్నాము. కాకపోతే ఆయన నిన్న సాయంత్రము నైట్ ఉపవాసం పండింటే అరటి పండ్లు ఇచ్చిపోయినా. ఆ అరటి పండ్లు తిన్న తర్వాత నాకు ఊహ వచ్చింది, అరే ఈ పెద్ద ఇట ఉన్నాడు, ఈయనకు కటింగ్ షేవింగ్ చేపించి ఈయన డ్రెస్సులు ఈయన చెప్పులు కొనిస్తే బాగుంటుందేమో అని నేను ఒక సహకారానికి ముందుకు వచ్చిన ఈ పెద్ద అడిగి తెలుసుకుంటా. తాత, నీ పేరేం పేరు తాత? చంద్ర. చంద్ర, ఎక్కడ మనది ఊరు? ఊరా? గట్టి మాట్లాడు. పండుగందూరు బడంది తెక్క. తెలుగు రాదా? అడ్రస్ అంగదాం కాసు పండుగ అడ్రస్. మరి అక్కడ ఏమన్నా పొలం ఉందా నీకు? అడ్రస్ కాదు. ఎన్ని ఎకరాలు ఉంది? ఒరు 6-7 acres. 6-7 acres ఉందా? కొడుకులు ఎంతమంది? 3 పేరు. 3 కొడుకులా? బిడ్డలు? 2-3. 3 కొడుకులా బిడ్డలా? పొన్ను 3, ఆడు 3. కొడుకులు 3, బిడ్డలు 3. భార్య ఉందా? ఇల్లు ఉందా లేదా? మరి ఎట్లా వచ్చినావు ఇక్కడ? అంగందాలం కట్టేది అంద ఊరు పొలం కట్టాం. అంగందాలం కట్టు తెలుగు ఇట్లా ఉండగా 2 పెన్నారు పొలం. తమిళ? తమిళ్ మాట్లాడుతున్నావా? తెలుగు రాదా? అది రెండు ముందేనే అంగ ఇరుకం. అది చేయాలి తినే కుట్టానికి ఇది అది రెండు అంగ ఇరుకం. మరి రోజు పూట ఎట్లా గడుపుతున్నావు? అదిదాం పాతి కొడుకు సాపాడు. అదే ఎక్కడ తింటున్నావు, ఎక్కడ పండుతున్నావు? అవిదం పుచ్చి పోటారు బ్యాంగ్లూర్. ఐజల్లో తింటున్నావు, అక్కడ ఎక్కడ పండుతున్నావు? బ్యాంగ్లూర్ 10 పుచ్చి పోటారు. వాన రూపుంటే కొన్ని ధరం వానంటే అంత కాస. హాయ్ ఫ్రెండ్స్, ఈయన ఐజలో తింటాడంట, అడవిలో చెట్లలో పడుతున్నాడంట. మరి ఏమైనా పురుగులు ఏమైనా పాములు కరిస్తే ఎట్లా చేస్తావు? అదిలో ముందు కడిగేది కరిచేదా పుట్టి పొట్లు పొట్టి వచ్చిర్రా కనుగోలు కనుపంగా. ఇట్లా తిరగబట్టి నువ్వు ఎన్ని నెలలు అయింది? ఏమైనా కడిగేది ఊరు పాము కూడా ఎలా పెద్ద పెద్ద ఏమి కడిగేది? ఒండు కూడా ఏమి కడిగేది? హాయ్ ఫ్రెండ్స్, ఆయన అయితే తమిళ్లో మాట్లాడుతున్నాడు, మాకు అర్థం కావట్లేదు. కాకపోతే మేము మాట్లాడే తెలుగులో మాట్లాడుతున్నాము. మాట్లాడు. హాతులు రెండు తూగనా మనం ఎన్ని ఊట్రు నా వందరు అని నా ఊట్టు అంటే ఎన్ని తెలిసి ఏదో ఉందని ఆయన కడిగేది. ఏది మీ ఆయన కడిగేది? ఇదిగో కడిగేది, అదే కడిగేది. వాళ్ళు పెట్టి పెట్టి అన్నా అది ఎన్ని వరి కడితే. ఇప్పుడు మీ భార్య ఉంది అక్కడ? ఉందా? నువ్వు చూసినావా? నువ్వు ఇక్కడ వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇంకో ఉంది 2 నెలలు. కొంచెం తమిళం వచ్చి ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుండే సార్. మాట్లాడు మాట్లాడు. ఇంకో ఉంది 2 నెలలు ఆగుదా. అది తెలుగు అన్ని కూడా మాట్లాడే అది ఉందా కూడా మాట్లాడినా పని కూడా ఇక్కడ ఈ ఐజల్లో తిరగబట్టి ఎన్ని నెలలు అయింది ఇట్లా? ఇంకా ఉందా ఈ ఐజల్లో తిరగబట్టి నువ్వు ఎన్ని నెలలు అయింది? నెల్లు యాగబట్టి నెల్లునే అందువల్ల పోదు ఒరు పోతే ఇచ్చి ఇచ్చి పోటీ ఒరు ఎన్ని మట్టు నాకు ఇచ్చి పోడమాట అంత నెల్లు బాత్రూ పోయి నా పోడమాట బిరీ నెల్లా இருக்கும் మా నెల్లు என்ன பண்ணதுன்னு அவர் வந்து ఇచ్చి ఇచ్చి போடுறாங்க. మీ ఊరు ఏ ఊరు చెప్పు దీంట్లో? వెంగందూరు. మీ తల్లిదండ్రుల పేర్లు ఏమన్నా తెలుసా? మీ తండ్రి పేరు ఏం పేరు? తంబియా. మీ నాయన? నాయన తండ్రి కృష్ణ. కృష్ణ. మీ అమ్మ? గోవిందమ్మ. గోవిందమ్మ. మీ మండలం ఏది? మండలమా? మీ గ్రామానికి చెందిన అక్కడ మండలం ఉంటుంది, ఆ మండలం ఏది? అది దిండియాల తాలూకా వెంగందూరు పోస్ట్. పోస్ట్ దిండియాల తాలూకా వెంగందూర్ పోస్ట్. గట్టి చెప్పు. వెంగందూర్ పోస్ట్ దిండియాల తాలూకా. తాలూకా. సరే ఫ్రెండ్స్, ఈయనకు అయితే షేవింగ్ కటింగ్ చేపియాలని మేమైతే మా బ్రదరు మల్లేసన్నను కూడా మేడుకొండ నుంచి పిలుపుకుండడం జరిగింది. ఆయన షేవింగ్ కటింగ్ మనం చేస్తే బాగుంటుందని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆయనకు కటింగ్ కట్టడం చేస్తున్నాను ఇప్పుడు, దాని కొరకు వచ్చేసినాను ఇప్పుడు చేసేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, మా బ్రదరు కటింగ్ షేవింగ్ చేసిన తర్వాత ఈయనే డ్రెస్సులు ఇవాళ చేంజ్ చేసి ఈయనకి చెప్పులు తెచ్చినాం, బట్టలు తెచ్చినాం, అన్నీ తెచ్చినాం. ఈయనకి షేవింగ్ కటింగ్ చేపించి ఈయనకి డ్రెస్సు సోపు షాంప్స్ అన్నీ తెచ్చినాము. ఈయన స్నానం చేసిన తర్వాత ఈయనకి బట్టలు అండ్ చెప్పులు ముగ్గురు నలుగురు ఉన్నాము, అందరు కమెంట్తో తెచ్చి ఈయనని సహకరించాలని మేము. మీరు ఏమైనా ఆలోచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మొచ్చేతల కన్నుంచి వాడుకో కిందగా.
మాతో పాటు మీరు కూడా ఆయనకు సపోర్ట్ అండి. ఇట్లాంటి వ్యక్తులకు సహకారాలు అన్నీ మీరు సమకూర్చాలని మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఎట్టుంది తాత? ఇప్పుడు బాగుందా? చెప్పుకున్నాక చేదింపు కిందికి బాయ్ చెప్పు. హాయ్, ఈయనకి ఎప్పుడు సపోర్ట్గా మా వంతు మేము కృషి చేసినాము. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఇలాగే సపోర్ట్ ఉండి ఇలాంటి వర్క్ చేసి మంచిగా ఇళ్ళని కృషి పెట్టి కృషిదాలు చేయాలని మా కోరిక. హాయ్ ఫ్రెండ్స్.